भारत माता की केंद्र प्रभुत्वं तरफ सांस्कृतिक शाख आध्वर्यंलो गत संवत्सरं पाटुगा నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం 3 రోజుల పాటు ఎన్టీఆర్ గార్డెన్లో నిర్వహించిన విషయం పని చేస్తాం. అంతేకాకుండా యోగాకు సంబంధించినటువంటి ఏ గ్రౌండ్ లో అయితే మనం ఉన్నామో ఆ గ్రౌండ్ లో అద్భుతంగా యోగా కార్యక్రమం చేస్తున్నాం. అంతకుముందు యోగా డే 25 రోజుల ముందు లాల్ బహదూర్ స్టేడియం మనం చేస్తున్నాం. మరి ఈరోజు 75 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి 75 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి సందకొద్దిగా 75 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఈ యొక్క హైదరాబాద్ విమోచన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని నరేంద్ర మోడీ గారి ఆదేశంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారమే ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు సాయంకాలం మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థానిక కళాకారులు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి కళాకారులు, కర్ణాటకకు సంబంధించినటువంటి కళాకారులు, 3 రాష్ట్రాల 3 రకాల కళాకారులు, అనేక మంది గిరిజన అదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే నాగపూర్ వరకు, కర్ణాటక నుంచి మొదలు పెడితే మన యొక్క కరీంనగర్ వరకు అన్ని జిల్లాల కళాకారులు అద్భుతంగా ఉదయం మన యొక్క పరేడ్ లో పాల్గొన్నారు. ఈ కళాకారులు ఈ రకమైనటువంటి పరిణతిలో ఎప్పుడు కూడా పాల్గొనలేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మరి ఈ యొక్క లిబరేషన్ డే అంటే హైదరాబాద్ సాంస్కృతిక కార్యక్రమాలలో అనేక మంది కళాకారులు మొదటిసారిగా పాల్గొన్నారు. వాళ్ళ అనుభూతి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఆ కళాకారులందరికీ మరొకసారి నా తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పెద్ద ఎత్తున మరి ఈరోజు ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు చూడడానికి వచ్చినటువంటి మరి ప్రేమైనటువంటి ప్రజలకు కూడా నేను అద్భుతంగా మనవి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు సేవాభారత ఆధ్వర్యంలో ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో కూడా నిర్వహించినటువంటి కార్యక్రమాలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మంజుల రామస్వామి గారు నిర్వహించినటువంటి అద్భుతమైనటువంటి డాన్స్ కూడా ఆమె కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీనికి అద్భుతంగా కోరియోగ్రఫీ చేసినటువంటి కళాకారులు, మా సాంస్కృతిక శాఖకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా కల్చరల్ జోనల్ సెంటర్ సంబంధించినటువంటి అధికారులు అందరు కూడా మరి తక్కువ సమయంలో ఒక మంచి కార్యక్రమం మన హైదరాబాద్ నగరంలో నిర్వహించుకున్నాము. ఈరోజు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడవచ్చు, కానీ ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ కోసం సర్దార్ పటేల్ నాయకత్వంలో మరి ఏ రకంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఇక్కడ పోలీస్ యాక్షన్ ద్వారా మన గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేసి మనకు స్వాతంత్రం కల్పించినటువంటి చరిత్ర ఈ సెప్టెంబర్ 17 చరిత్ర. కాబట్టి ఈ సెప్టెంబర్ 17 మనకెంతో ఇష్టమైనటువంటి రోజు, మనకెంతో సంతోషకరమైనటువంటి రోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన యొక్క ప్రాణం, ఆయన స్ఫూర్తి మనకు స్వచ్ఛనిచ్చింది, ఆయన సాహసము ఈ 300 జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేసి. కాబట్టి మనమందరం కూడా మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒకసారి మీరందరూ అమరయ్యండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ అనాలి. కళాకారులు ఎంత కష్టపడ్డారు,
सरदार वल्लभभाई पटेल, सरदार वल्लभभाई पटेल, भारत माता की जय।